శ్రీ స్కంద మహాపురాణంలో 81,000 సంహితలు ఉన్నాయి. అందులో రుద్ర సంహితలో 12 ఖండములు. అందులో 3వ ఖండమే మహేశ్వర ఖండము. ఈ మహేశ్వర ఖండములో కేదార కౌమారిక ఖండాల తర్వాతిది అరుణాచల మహత్యము. ఈ అరుణాచల మహత్యములో మహిషాసురుని దృష్టాంతాలు, మహిషాసుర శక్తి మధ్య జరిగిన యుద్ధ వర్ణన, మహిషాసుర మర్దిని వర్ణన ఉన్నది. సతీ శిరోమణి అయిన దక్షపుత్రిక సతీదేవిని శివుడు వివాహమాడటం, తండ్రి చేసిన శివద్రోహమునకు సతీదేవి యాగాగ్నిలో దేహం దగ్ధమవ్వటం, శివుని ఆనతితో వీరభద్రుడు దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుని శిరస్సును ఖండించటం, ఆ తరువాతి కాలంలో సతీదేవి మేనకా హిమవంతులకు పుత్రికగా జన్మించింది, ఉమా పార్వతి అనే పేర్లతో ప్రసిద్ధిగాంచింది. సతీవియోగంలో ఉన్న శివుడు తపస్సులో నిమగ్నమయ్యాడు. హిమవంతుడు తన పుత్రికను శివుని పరిచర్యలకు నియోగించాడు. పార్వతి శివుని పరిచర్య చేస్తున్న అవకాశాన్ని పురస్కరించుకొని మన్మథుడు శివునిపై పుష్పబాణం ప్రయోగించబోగా శివుని కోపాగ్నికి గురై శివుని 3వ కంటి మంటకు మన్మథుడు దహింపబడతాడు. శివుడిని ప్రసన్నం చేసుకోవటానికి పార్వతి తపస్సు చేయసాగింది. కొంతకాలానికి శివుడు ప్రసన్నుడై పార్వతిని స్వీకరించాడు. ఒకనాడు శివుడు పార్వతిని ఎంతో ప్రీతితో ఓ కాళీ అని పిలిచాడు. అంతటా పార్వతి తన నల్లని చర్మాన్ని విసర్జించింది. ఆ చర్మము పడిన చోట మహాకాళీ క్షేత్రం అయ్యింది. ఆనాటి నుంచి ధవళవర్ణం పొంది గౌరిగా ప్రసిద్ధి అయ్యింది. పతి ఎల్లప్పుడూ తపస్సులో నిమగ్నమవ్వటం చూసిన గౌరీ ఎడబాటును భరించలేక తిరిగి సౌభాగ్యాన్ని పొందదనని తపమునకై వేరొక చోటునకు వెళ్ళిపోయింది. అలా ప్రయాణిస్తూ ద్రవిడ దేశంలోని శక్తి నదిని దాటి అరుణగిరి సమీపంలో గౌతమ మహర్షిని దర్శించగా ఆ గౌతమ ముని ఆమెను పార్వతిగా తెలుసుకొని తన పర్ణశాలకు తీసుకుపోయాడు. గౌతముని ఆశీస్సులతో పార్వతి మహాతీవ్ర తపమాచరించడానికి సన్నద్ధురాలయ్యింది. గౌతముడు సర్వసమర్థులైన వారిని దుర్గను తపోవనాన్ని రక్షించడానికి వినియోగించాడు. తల్లి, నీవు చేసే ఈ తపస్సు లోకహితార్థం కోసం జరుగుతోందనగా పార్వతి ఇచ్చటనే నేను తపస్సు చేసి శివునితో ఐక్యమవుతానని అన్నది. మహిషాసుర పీడితులైన దేవతలు తపస్సు చేస్తున్న పార్వతిని శరణు వేడుకున్నారు. దేవేంద్రుని ఐశ్వర్యాన్ని హరించి సర్వలోకములను జయించి భయంకరుడై శాపములకు అతీతుడుగా మహాబలవంతులైన దానవగణాలతో మదమెక్కి ఆ మహిషాసురుడు మునిపత్నులను దూషిస్తూ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. యముని వాహనం మహిషను తన శకటంగా ఉంచుకున్నాడు. దుష్టుడైన మహిషాసురుడు శివవర గర్వంతో అజేయుడయ్యాడు. మహిషాసురుడు తన కొమ్ములతో పొడవగా వరుణుడు భయంతో తనలోని అనర్ఘణ మణులను తెచ్చి అతనికి అర్పించుకున్నాడు. దేవతలందరూ మహిషాసురుణ్ణి చంపే శక్తిగల దానవు నీవేనని, ఆ పరమశివుని తేజమే స్త్రీ రూపంలో నీవున్నావని, జగన్మాతవైన నీవు మాత్రమే మమ్మల్ని రక్షించగలవు అని అనగా పార్వతి, ఇప్పటికిప్పుడే వాణిని చంపటం సాధ్యం కాదు, నేను సమయం చూసుకొని ఉపాయంతో వధిస్తానని పార్వతి పేర్కొంది. మహిషాసురుని విజృంభణను చూసి బ్రహ్మాది దేవతలందరూ తమ తమ బలములను ఆయుధాలను దుర్గకు స్వాధీనం చేశారు. మహామాయ దుర్గ వెంటనే కవచాన్ని ధరించి అనేకానేక బాహువులతో శస్త్రములు అస్త్రములు ధరించి సింహమును ఎక్కి దిక్కులన్నీ వెలుగు చిమ్మే మహాతేజముతో ఘోర రూపిణిగా నిలిచింది. మహిషాసురుడు తన సైన్యమును సమీకరించాడు. మహిషాసురుడు ఏమాత్రం చలించకుండా రాక్షసమాయతో యుద్ధానికి దిగాడు. సింహవాహిని అయిన దుర్గ తన శరీరం నుండి యోగిని చక్రమును సహస్ర మాతృకలను సృష్టించింది. హంసవాహనాలను ఎక్కి 4 ముఖములతో ఉన్న దండినులు ఉద్భవించారు. వృషభవాహనాలపై కొందరు చతుర్ముఖులై, కొందరు త్రిశిఖములు ధరించారు. కొందరు మంటలనే వాహనాలుగా చేసుకున్న సేనలు పుట్టాయి. 6 ముఖములతో దండములను శక్తులను ధరించిన వారు పుట్టుకొచ్చారు. గరుడ పక్షులను అధిరోహించి శంఖచక్రాలు ధరించి మరికొందరు ఉద్భవించారు. కొందరు పెద్ద పులులను, కొందరు వరాహాలను, మరికొందరు ఏనుగులను ఎక్కి అనేక కోటి సైన్యం దుర్గతో బయలుదేరింది. యోగినుల బాణములకు తలలు తెగి రాక్షసుల రక్తం ఏరులై పారింది. యోగినుల దండ శక్తి హల
చక్రము ఇతర ఆయుధాలచే రాక్షస సేన అంతా హతులయ్యారు. మహిషాసురుని సేనాపతులను వివిధ ఆయుధాలతో దుర్గ సంహరించింది. వెంటనే మహిషాసురుని వధకు పూనుకున్నది. మహారోషంతో చక్రమును ధరించి మహిషాసురుని ఎదుట భీకరంగా నిలబడి సింహనాదం చేసింది. దుర్గ మహిషాసురుడి బాహువులను, రొమ్మును, ముఖమును బలంగా కొట్టింది. అంతటా మహిషాసురుడు 3 బాణములను దుర్గ ముఖముపై ప్రయోగించాడు. దానితో దుర్గ విజృంభించి 5 బాణాలతో మహిషాసురుడి బాహువులపై 3, వాని కన్నులపై 2 ప్రయోగించింది. మరి ఒక బాణముతో సారథిని, 8 బాణములతో అశ్వములపై ప్రయోగించింది. దానితో రథంపై నుండి పడిన మహిషాసురుడు రౌద్రరూపుడై నిప్పుతో కూడిన శతగ్ని దుర్గపై ప్రయోగించాడు. అంతటితో ఆగక ఆ మహిషాసురుడు వివిధ రూపాలు ధరించాడు. ఒకసారి పెద్ద పులి, మరింకోసారి ఏనుగు, మరోసారి వరాహ రూపాలతో దుర్గతో యుద్ధం చేశాడు. మహిషాసురుడు తన కొమ్ములతో దుర్గాదేవి సింహాన్ని మాటిమాటికి పొడిచాడు. అంతటా దుర్గ కొంత చిరుమందహాసంతో తన అమోఘమైన త్రిశూలంతో మహిషాసురుడిని తీవ్రంగా అనేకసార్లు పొడిచింది. ఆ శూలం పోటులకు మహిషాసురుని రక్తం సముద్రంలా పొంగి అందులో మహిషాసురుడి శరీరం పొర్లింది. దుర్గాంబ మహిషాసురుని కంఠంపై తన పాదమును ఉంచి గట్టిగా తొక్కి పట్టడం వల్ల ప్రాణాలు పోయి కంఠం ఊడిపడింది. దుర్గ మహిషాసురుని తలపై నృత్యం చేసింది. మహిషాసుర మర్దిని అయిన ఆ దుర్గను దేవతలు, ఋషులు కీర్తించారు. ఆకాశం నుంచి పూలవాన కురిసింది. దేవతలందరూ దుర్గమ్మకు ప్రణమిల్లారు. దేవతలందరూ దుర్గమ్మ తల్లిని స్తుతించారు. ఓం దుర్గాయే నమః.